తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కమిని పంచాయతీలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయి అంటూ గ్రామస్తులు తమ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. గ్రామస్తుల కథనం ప్రకారం కమిని పంచాయతీ జనరల్ మహిళ కాగా అందరూ కలిసి అన్ని పార్టీల మద్దతుతో గేడం పార్వతిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సలాది సీత పోటీలో నిలిచారు. ప్రచార ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ లెక్కింపు విషయంలో అధికారులు అధికార పార్టీ నేతలతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని గేడం పార్వతి ఆరోపిస్తున్నారు. ఈ పంచాయతీలో మొత్తం ఓట్లు 841 ఉండగా 702 ఓట్లు పోలయ్యాయి. తమకు పోలైన ఓట్ల కట్టలను కొన్నింటిని వైకాపా అభ్యర్థికి పోలైనట్లు చూశారని, వైకాపా అభ్యర్థి 23 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారని గెడ్డం పార్వతి మీడియా ముందు వాపోయారు. తాను ఈ విషయాన్ని గ్రహించలేకపోయానని ఆలస్యంగా నిజం తెలుసుకుని స్థానిక మండల పరిషత్ అధికారిని కలువగా ఆయన తాను ఏమీ చేయలేనని చెప్పడంతో అమలాపురం ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. సర్పంచ్గా నిలబడిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ జరిగినప్పుడు అంత మాకు అనుకూలంగా లేక అనుకూలం చేయక మాకు చాలా అన్యాయం జరిగిందండి. ఈ కౌంటింగ్ జరిపించాలని కోరుతున్నానండి. కమిటీ పంచాయతీ అండి, కమిటీ పంచాయతీ గ్రామంలో వలసతెప్ప గ్రామంలో నేను సర్పంచ్గా నిలబడ్డానండి. సర్పంచ్గా నిలబడిన తర్వాత ఇప్పుడు కౌంటింగ్ జరిగినప్పుడు అంత మాకు అనుకూలంగా లేక అనుకూలం చేయక మాకు చాలా అన్యాయం జరిగిందండి. ఈ కౌంటింగ్ జరిపించాలని కోరుతున్నానండి. చైర్మన్ండి, నా పేరు దిగ్వర్ శ్రీనివాస్ అండి. మాది తమిళ పంచాయతీ పరిధండి. మా తమిళ పంచాయతీలో ఎలక్షన్ జరిగిందండి. ఎలక్షన్లో మన శేఖర్ గారిని మేము ఎన్నుకున్నామండి. మన జాతిపరంగా మా జాతిపరంగా మేము అందరం యువకులు యువతులు అందరం మొత్తం ఓటింగ్ కొట్టామండి. ఓటింగ్ నగ్గించుకుందామని మా శేఖర్ గారిని మేము అందరం కృషి చేసామండి. ఆ కృషికి ఫలితంగా ఈ రోజున లెక్కింపులో మాకు చాలా మోసం జరిగిందండి. ఆ మోసాన్ని మీరు మేము అందరికి అధికారులకు చెప్పామండి, అధికారులకు చెప్పామండి. కానీ అధికారులు మాకు స్పందించలేదండి. స్పందించలేదని మేము ఈ మేము తెలియజేసామండి. మాకు ఈ రాజ్యాంగం పరంగా మాకు ఏవైతే ఉన్నాయో, మాకు ఓట్లు ఏవైతే ఉన్నాయో, మాకు అన్నీ ఫ్రీకౌంట్ పెట్టాలని మేము కోరుతున్నామండి. మాకు న్యాయం జరిగే వరకు మేము ఓట్లు కూడా ఇస్తామని మేము. మాది ముమ్మడివరం నియోజకవర్గం, ఈస్ట్ గోదావరి జిల్లా కమిని గ్రామ పంచాయతీ అండి. మొన్న ఫిబ్రవరి 21 పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. అక్కడ ఆ పంచాయతీ ఎన్నికల్లో కూడా మాది అంతా కూడా అందరు గ్రామాంతరం ఎస్సీ కులస్తులు 640 ఓట్లు, బీసీ ఎస్సీ ఓసీలేమో కాపులు కులస్తులు 180 ఓట్లు అందరూ కూడా వచ్చి నన్ను నిలబడమంటే నేను నిలబడ పోటీ చేయడం జరిగింది. అందరూ కూడా మా అందరూ కూడా ఏకగ్రీవంగా చేశారు, నన్ను అందరూ కూడా చేసి ఉత్సాహంగా చేశారు. అయితే కౌంటింగ్ విషయంలో వచ్చినప్పుడు మాత్రం అక్కడ చాలా అన్యాయం జరిగింది. దాన్ని మళ్ళీ రీకౌంట్ పెట్ట మన ఓట్లు అని కూడా అందరూ కట్టేసి వాళ్ళ దాంట్లో చేసి వాళ్ళకి మెజార్టీ వచ్చినట్టుగా చూపించారు. దాన్ని నేను ఖండించి నేను మాకు కంపల్సరీగా చేసి పెట్టాలని చెప్పి రీకౌంట్ చేయాలని చెప్తే నా మాట పట్టించుకోకుండా అంతా న్యాయం చేసామని చెప్పేసి ఒక ఇచ్చేసి వచ్చేసి దాంట్లో నేను మనస్తాపాన్ని కోల్పోయి వెంటనే ఇంటికి వచ్చేసి తర్వాత ఏంటి ఇన్ని ఓట్లు వచ్చి మనకి ఎందుకు అవ్వమని చెప్పేసి నేను వెంటనే మళ్ళీ ముమ్మడివరం ఎంపీడీఓ గారిని కలిసి ఏమంటే ఇలా జరిగింది, అన్యాయం జరిగింది, మీకు న్యాయం చేయాలి అంటే అప్పలా కాదు, నువ్వు అక్కడ చేసుకోవాలి తప్ప ఇప్పుడు ఏం చేయలేము మేము, మీద ఏదంటే చూసుకున్నా అయితే నేను కోర్టుకి వెళ్ళి నేను చూసుకుంటాను, కోర్టు ద్వారా కూడా నేను అధికారులు న్యాయం చేయకపోతే నేను కోర్టు ద్వారా కూడా అసేంతరం అని చెప్పేసి అంటే చెప్పేసి వచ్చి నేను ఆర్డీఓ గారు లెటర్ ఇవ్వడం జరిగిందండి. ఆర్డీఓ లెటర్ ఇచ్చిన తర్వాత ఇది కూడా మరి అందరికీ చేరాలంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి నా ఊళ్ళో మా గ్రామంలో ఎంత అన్యాయం జరిగిందో నేను చెప్పడం కాకుండా మా గ్రామస్తులందరూ కూడా వినిపించాలని చెప్పేసి వాళ్ళు ప్రెస్ మీటింగ్ పెట్టి చేస్తున్నాను. ఇక్కడ మాత్రం 100% మాత్రం అన్యాయం జరిగింది. ఈ అన్యాయం మాత్రం రాజ్యాంగబద్ధంగా మాత్రం న్యాయం చేకూర్చాలని ఏ విధమైన ఉన్నా చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను మీ అందరికీ కూడా వందనాలు చేస్తున్నాను సార్.